లాక్డౌన్ సందర్భంగా పేదలకు సహాయం చేస్తూ పలువురు తమ వితరణ చాటుకుంటున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి లాక్డౌన్ విధించిన నేపథ్యంలో పలువురు దాతలు పేదవర్గాలకు సహాయం అందిస్తూ తమ వితరణ చాటుకుంటున్నారు. రామలింగేశ్వర ఆలయంలోని ధర్మశాస్త సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టణంలోని చల్లపల్లి బైపాస్ రోడ్, మందులగూడెం బైపాస్ రోడ్ ప్రాంతాల్లోని దాదాపు 800 మంది పేదవర్గాలకు ఆహార పొట్లాల పంపిణీ చేశారు. ప్రతి ఏడాది కేరళ సంవత్సరాది సందర్భంగా విసుపూజ నిర్వహించి అన్నదానం నిర్వహించడం జరిగేదని ట్రస్ట్ అధ్యక్ష కార్యదర్శులు నాయుడు లక్ష్మీనారాయణ, పిచ్చిబాబు తెలిపారు. లాక్డౌన్ సందర్భంగా పేదలకు వితరణ అందించామన్నారు. ఏం చేసి ఉన్నటువంటి శ్రీ అయ్యప్ప స్వామి వారి కేరళ విషుపూజ సందర్భంగా ఈరోజు 800 మంది భక్తులకు వితరణ జరిగింది. ఈ దేవాలయ కమిటీ నెంబర్లు మరియు భక్తుల యొక్క సహకార సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహించాము. కాబట్టి స్వామివారి కృపా కటాక్షములు అందరికీ ఎల్లవేళలా ఉండాలని కోరుతున్నాము. ఈ కరోనా మహామారి ఎల్లవేళలా నశించిపోవాలని మన లక్ష్మీనారాయణ ట్రస్ట్ సభ్యులు, అయ్యప్ప స్వామి సేవా సంఘం వాళ్ళందరూ ఈ రోజున అందరికీ 800 ప్యాకెట్లు పంచిపెడతానికి సిద్ధమయ్యారండి. వారిని అందరికీ అయ్యప్ప సంస్కృతి ఈ కరోనాని నివారించడం కోసం అందరూ పాటుపడుతున్న దానికి ప్రజలందరూ సహకరిస్తున్నారు. అలానే సహకరించి అయ్యప్ప స్వామి కృప అందరికీ ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. 49వ డివిజన్లో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు బియ్యం, దుప్పట్లు పంపిణీ చేశారు. డివిజన్ వైసీపీ ఇన్ఛార్జి పల్లి శేఖర్, కొత్తగుండు రమేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వారు పిలుపు మేరకు ఈ రోడ్లు ఊడ్చే వాళ్ళకి ఘనంగా వాళ్ళని సన్మానం చేసి వాళ్ళని వాళ్ళ సేవల్ని మనం మర్చిపోలేని విధంగా చేస్తున్నందుకు వారికి ధన్యవాదములు తెలియజేయడానికి ఏర్పాటు చేయాల్సిన కార్యక్రమంలో డాక్టర్ రమణ సుధాకర్ గారు ఆర్థిక సహకారం మరియు కృష్ణమైన ఐటీఐ వారి ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైంది. నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏదైతే ఆయన పిలుపునిచ్చినటువంటి నిమ్మన జాతుల నిప్పురవ్వలనేటువంటి రాష్ట్రలో పనిచేస్తున్న అదే దేశంలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికులకు సేవ చేయాలనే తపనతో ఈరోజు 49వ డివిజన్లో మరి రమణ సుధాకర్ గారు ఐటీఐ కాలేజ్ అధినేత, కృష్ణమైన ఐటీఐ కాలేజ్ అధినేత మన కొత్తగుండి రమేష్ గారి ఆధ్వర్యంలో మా 49వ డివిజన్లో పారిశుద్ధ కార్మికులకు వారు పరిసరాలని ఈ కరోనా లాక్డౌన్ సందర్భంగా ఏదైతే వారు సేవలు విశిష్ట సేవలు అందిస్తున్నారో వారికి సత్కరించాలని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమం. 24వ డివిజన్లో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న 124 మందికి 10 కిలోల చొప్పున బియ్యాన్ని డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ చిత్తజల్లు ప్రసన్న, చిత్తజల్లు రాజులు పంపిణీ చేశారు. వీరనాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, రాజు, నాగార్జునలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే బాలాజీ నగర్ వాసులు కానీ ఇంకా చాలామంది వాళ్ళ శక్తి మేరకు ఎంతో కృషి చేసి భోజనం లేని పేదవాళ్ళకి ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక చోట అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నాయి. వాళ్ళందరికీ కూడా నేను అలాగే ఈ లాక్డౌన్ కార్యక్రమంలో ప్రోగ్రాంలో ప్రతి ఒక్క వాలంటీర్కి నేను చేసి అలాగే వాళ్ళ స్టాఫ్కి మున్సిపల్ సిబ్బందికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈ వైరస్ని మనం తొలగించుకోవాలి అంటే మనం చేయాల్సింది ఒకటేనండి, సేఫ్గా ఇంట్లో ఉండండి, సురక్షితంగా ఉండండి. కార్డు లేని 50 నిరుపేదలకు మన ముఖ్యమంత్రి గారు పేద నాన్నగారు సర్వతో రైస్ మిల్లర్ని అసోసియేషన్ వారిని సంప్రదించి వారి ద్వారా 124 కుటుంబాలకు కార్డు లేని వారికి 10 కేజీల చొప్పున బియ్యం అందించడానికి కృషి చేసినటువంటి పేద నాన్నగారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలా రవాణా సంక్షేమం ప్రతి పేదవాడు నిరుపేదం మధ్య తరగతి పెట్టినారు ఆటలకు అలాడిపోయే పరిస్థితులు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి తెలుపు రంగు బియ్యం కార్డు మీద ఉచితంగా బియ్యం పంపిణీ పడుతుంది మనందరికీ తెలుసు.
అదేవిధంగా చాలామంది ప్రతి వార్డులో ప్రతి డివిజన్లో కూడా రేషన్ కార్డులు లేనటువంటి నిరుపేదలు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసి ఉన్నారు. మరి వాళ్ళు కూడా తెల్లారితే కానీ రెక్కడితే కానీ దొక్కాల్సిన పరిస్థితి ఎంతోమంది ఉన్నారు. ఈ పరిస్థితులన్నీ కూడా గమనించి మా ప్రియతమ యువనేత పేర్ని నాని గారు వారికి కూడా ఏదన్నా ఈ పరిస్థితుల్లో సహాయం చేయాలని తీర్మానం. అమృతాపురం మగ్గాల కాలనీలో సంచార జాతుల వారికి పోస్టల్ శాఖ నిత్యావసరాలు పంపిణీ చేసింది. పోస్టల్ శాఖ సూపరింటెండెంట్ బీవీఎన్ సురేష్, పోస్టల్ శాఖ ప్రధాన కార్యాలయంలోని పోస్ట్ మ్యాన్లు ఈ కార్యక్రమం నిర్వహించారు. లేకుండా కొన్ని ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరికీ కూడా మా వంతు సహాయంగా వాళ్ళ కొద్ది గ్రాసరీ ఐటమ్స్, రైసు, వెజిటేబుల్స్ అవన్నీ కూడా సప్లై చేయడం కోసంగా మేము ప్లాన్ చేసుకొని దాదాపుగా సుమారుగా 75 కుటుంబాలకి అక్కడక్కడ సంచార జీవనం సాగిస్తున్న వాళ్ళకి మాత్రం, అక్కడక్కడ 15-20 ఇళ్ళు ఉన్న వాళ్ళకి మాత్రం అందరికి కూడా మేము ఇవాళ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈ యొక్క అవకాశం మాకు దొరికినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఇక ముందు కూడా ఇంకేదైనా ఇంకా లాక్డౌన్ పీరియడ్ మే 3 తరగతి పెంచారు కాబట్టి వాళ్ళ మధ్యలో కూడా కొంత ఫండ్ కలెక్ట్ చేసి ఇంకా కూడా ఎవరైనా ఇబ్బందులు ఉండే వాళ్ళకందరికీ కూడా సప్లై చేసేదాని కోసం మా వంతు సహాయ సహకారాలు అందించే దానికోసం మేము ప్రయత్నం చేస్తాం. పట్టణంలోని బ్రహ్మంగారి మఠం ప్రాంతంలో బెరాకా మినిస్ట్రీస్ ఉత్తరప్రదేశ్కు చెందిన 45 మందికి 6 రోజులకు సరిపడా నిత్యావసరాలు పంపిణీ చేసింది. ఎంఆర్ఓ సునీల్ బాబు, ఆర్ఐ యాకూబ్, కిరణ్ పాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పెడన మండలం కట్టపల్లి మదర్సాలోని పిల్లలకు సహాయ ఫౌండేషన్ సహకారంతో భోజన సదుపాయం కల్పించారు. నిమిత్తం వచ్చారు, బట్ కరోనా ఈ లాక్డౌన్ మూలంగా ఇక్కడ ఉండిపోవడం జరిగింది. సో వీరందరికీ కూడా వారి ఆహారపు అలవాట్లు ఎక్కువగా రైస్ కంటే కూడా మనకి ఎక్కువగా గోధుమ పిండితో రొట్టెలు తీసుకొని చేసుకోవటం, ఆరు కర్రీస్ కూడా వాళ్ళు డిఫరెంట్, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పినా కూడా వాళ్ళు మాకు గోధుమ పిండి ఇవన్నీ కూడా ప్రోటీన్స్ మాకు ఇవ్వండి, దాన్ని బేసేసుకొని మేము తయారు చేసుకుంటామని వాళ్ళు రిక్వెస్ట్ చేసిన దాన్ని పెదపును బట్టి వారికి మన గవర్నమెంట్ తరఫున, అలాగే ఈరోజు మనకి బెరాకా మినిస్ట్రీస్ వాళ్ళు చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళకి పోలీస్ వారికి కానీ, మెడికల్ వాళ్ళకి కానీ, రెవెన్యూ వాళ్ళకి, పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా అంతకుముందు గ్లౌజెస్, ఇంకా గ్లాసెస్ కానీ, తర్వాత శానిటైజర్స్ ఇవన్నీ అందిస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు మనకి ఈ గోధుమ పిండి, అలాగే బంగాళదుంపలు, నూనె, అలా వాళ్ళకి కావాల్సినటువంటి ఉల్లిపాయలు ఇవన్నీ కూడా వాళ్ళకి ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో వారు చేసినటువంటి ద్రాతృత్వపు మనసును బట్టి, వారికి దేవుడిచ్చినటువంటి మంచి మనసును బట్టి అనేక మందికి వాళ్ళు సహాయం చేస్తూ ఉన్నారు. కరోనాలో వచ్చినటువంటి రకరకాలటువంటి ప్రజలు, కూలీలు కావచ్చు, అలాగే దీన్ని పోరాడుతున్నటువంటి ముందుండి పోరాడుతున్నటువంటి వైద్య సిబ్బంది కానీ, పోలీస్ కానీ, రెవెన్యూ కానీ, పారిశుద్ధ్య కార్మికులు కానీ, మున్సిపాలిటీ వాళ్ళు వీళ్ళందరినీ వాళ్ళు సహాయం చేస్తూ, అలాగే ఇలాంటి యాక్టివిటీస్లో కూడా చేస్తూ ఉన్నారు. మరి దాన్ని బట్టి వారికి లాక్డౌన్ వలన ఇక్కడ స్ట్రాండెడ్ అయిపోవడం జరిగింది. మరి ఏ ప్రాంతం నుండి మన దగ్గరికి వచ్చినా వాళ్ళు మన అతిథులే. అతిథి దేవోభవ అనేది మన సంస్కృతిలో ఒక భాగం. సో ఈ అతిథి దేవుల్ని మరి ఎంతో జాగ్రత్తతో వారి ఆహార అలవాట్లకు తగ్గినట్టుగా వారికి అందిస్తున్న మన రెవెన్యూ యంత్రాంగాన్ని, ప్రత్యేకంగా గౌరవ ఎంఆర్ఓ గారిని నేను ఎంతో అభినందిస్తున్నాను. మరి ఈరోజు అతిథి దేవుళ్లకు కొద్దిగా కావాల్సిన కొన్ని రోజులకు సరిపడా ఈ ఆటాని, అలాగే ఆనియన్స్ని, అలానే బంగాళదుంపలు కానివ్వండి, ఆయిల్ కానివ్వండి వారికి ఇవ్వడానికి బెరాకా మినిస్ట్రీస్ ద్వారా, అలాగే ఆంధ్రప్రదేశ్ చైల్డ్ ప్రొటెక్షన్ నెట్వర్క్ ద్వారా వారు మాకు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి నేను అభినందనలు తెలియజేస్తూ మన అతిథులు కూడా త్వరగా వాళ్ళు ఇక్కడ నుండి బయటపడాలని ఆకాంక్షిస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. నవీన్ మెట్టల్ కాలనీలో అమ్మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 20 పేద కుటుంబాలకు నిత్యావసరాలు అందించారు. అప్పనబొట్ల చంద్రసాయి, అవినాష్ మిత్రబృందం మరియు కుటుంబ సభ్యుల సహకారం, సిటీ కేబుల్ TV5 పాత్రికేయుడు బుర్రి కృష్ణ చైతన్య సౌజన్యంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. బాలబాలాజీ, ఓరుగంటి శర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నమస్తే అండి. ఇవాళ నవీన్ మిట్టన్ కాలనీలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఇక్కడ రెగ్యులర్గా ఎవరైతే మన డైలీ లేబర్ ఉంటారో వాళ్ళందరికీ, ఎవరైతే నిత్యావసర కోసం ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ 20 కుటుంబాలకి సరుకు అందజేయడం జరిగింది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ద్వారా కలెక్ట్ చేసిన కార్పస్ ఫండ్ అంతా కూడా ఇట్లాంటి చారిటీస్కి ఉపయోగిస్తూ మా ద్వారా ఇంకెవరైనా ముందుకొచ్చి ఇలాంటి వాళ్ళందరికీ హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజున నవీన్ మెట్ల కాలనీ, నవీన్ మెట్ల కాలనీలో ఈరోజున కరోనా విపత్తు కారణంగా
బాధపడుతున్నటువంటి ఈ కుటుంబాలు అంటే డైలీ ఎంతో రోజువారీ కూలీలుగా పనిచేసుకుంటూ డైలీ వర్క్ చేసుకుంటూ ఉండేవాళ్ళు ఈ కరోనా విపత్తు కారణంగా వాళ్ళందరూ కూడా పనులు లేక బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున రైతులను అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటుందని అవినిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. చల్లపల్లి మండలం వక్కలగడ్డ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అవినిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ప్రారంభించారు. తొలుత స్థానిక పంచాయతీ కార్యాలయంలో వాలంటీర్లకు పంచాయతీ సిబ్బందికి, సచివాలయ సిబ్బందికి శానిటైజర్లను ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సింహాద్రి మాట్లాడుతూ రాష్ట్రంలో వాలంటీర్ల పనితీరు అద్భుతంగా ఉందని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా భౌతిక దూరం పాటించాలని సూచించారు. రైతులను ఆదుకునేందుకు చల్లపల్లి మండలం వక్కలగడ్డలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, నడకుదురు గ్రామంలో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని, అదేవిధంగా ఘంటసాల మండలంలో కొడాలి, ఘంటసాల గ్రామాలలో ధాన్యం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. చల్లపల్లి మండలం కొత్తగడ్డలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఖచ్చితంగా రైతుకు ఉపయోగపడేట్టుగా ఈ కొనుగోలు కేంద్రాలు ఉంటాయి. ఇక్కడేమో కొత్తగడ్డలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, నడకుదురులోనేమో మొక్కజొన్న కేంద్రాన్ని ఓపెన్ చేస్తున్నారు. ఈరోజు దీంతోపాటు కొడాలి, శ్రీకాకుళం కూడా ధాన్యము మొక్కజొన్న కేంద్రాన్ని ఓపెన్ చేయడం జరిగింది. కరోనా సమయంలో పోలీసుల సేవలు అమోఘమని పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు అన్నారు. కరోనా లాక్డౌన్ సందర్భంగా చల్లపల్లిలో 5 చెక్పోస్టుల వద్ద మండు టెండలో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు, ఆర్టీసీ సిబ్బందికి, చల్లపల్లి షణ్ముఖ ఎలక్ట్రానిక్స్ జనరల్ స్టోర్స్ నిర్వాహకులు వేముల పాండురంగ అప్పారావు కొబ్బరి నీళ్లు, పుచ్చకాయలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అత్యవసర సమయాలలో తప్ప మిగిలిన సమయంలో ఇంట్లోనే గడిపి పోలీసులకు సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హరిశివప్రసాద్, ద్వారకానాథ్ తదితరులు పాల్గొన్నారు. పోలీసు వారికి మన ప్రాణాల కోసం వాళ్ళ ప్రాణాలు అడ్డం పెట్టి మనకి ఎండలో ఉండి నిలబడి ఇంత సేవ చేస్తున్నారు. వాళ్ళకి కొబ్బరి నీళ్లు చలవ చేయడానికి కొబ్బరి నీళ్లు, పుచ్చకాయలు, కమలాలు, వాటర్ బాటిల్స్ ఇచ్చాం. పెడనలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రారంభించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. పట్టణంలోని మార్కెట్ యార్డు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే జోగి రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి పరిస్థితుల్లో కూడా రైతులు ఇబ్బంది పడకుండా, బాధపడకూడదనే ఉద్దేశంతోనే దేశం తలకిందులైనా వైఎస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తుందని, ఏ రైతు అధైర్యపడవలసిన అవసరం లేదని ఎమ్మెల్యే రమేష్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గరికపాటి చారుమతి, వైసీపీ పట్టణ కన్వీనర్ బండారు మల్లి, మున్సిపల్ మాజీ చైర్మన్ బండారు ఆనందప్రసాద్, మాజీ ఎంపీపీ రాజులపాటి అచ్యుతరావు, నియోజకవర్గ మండల కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. చేయాలని చెప్పేసి రైతులు ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదు. ఈరోజున్న పరిస్థితుల్లో కరోనా మహమ్మారి కాటేస్తున్నా కానీ దేశంలో ఉన్న పరిస్థితులు అవ్వచ్చు, మన రాష్ట్రంలో మాత్రం రైతన్న ఎక్కడ కూడా బాధపడకూడదు, ఆవేదన చెందకూడదు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు రైతుల కోసం, ఇది రైతు ప్రభుత్వం, రైతు ఈరోజున రైతు నిలబడితేనే మన సమాజం నిలబడదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆజ్ఞాపించారు. ఈ భరోసా ఇస్తున్నాం, ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన వల్ల ప్రపంచం మొత్తం తల్లకిందులైనా, దేశం మొత్తం తల్లకిందులైనా మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి ఉన్నాడు. రైతన్నలకి భరోసాగా ఉన్నాం. ప్రతి ఆఖరి కింద వరకు కూడా కొనుగోలు చేస్తామని చెప్పేసి మాట ఇస్తూ మొన్న పంటను తీసుకున్నాం, నేరుగా మీ అకౌంట్లో డబ్బులు ఇస్తాం, మరలా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం, నేరుగా మీ అకౌంట్లో డబ్బులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం అని చెప్పేసి రైతన్నలకు తెలుపుతూ ముఖ్యమంత్రి సహాయ నిధికి పలువురు విరాళాలను అందించడం ముదావహమని ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. పెడన నియోజకవర్గ ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ముఖ్యమంత్రి సహాయ నిధికి 70,116 రూపాయల విరాళాన్ని గౌరవ శాసనసభ్యులు జోగి రమేష్కు డీడీ రూపంలో అందజేశారు. జోగి రమేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా వ్యాధి వ్యాప్తి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం మరియు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశేష కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సహాయ కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలకు అభినందనలు తెలియజేశారు. భవిరి శంకర్నాథ్ మాట్లాడుతూ ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలతో పాటు ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇంటి వద్దనే ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పెడన నియోజకవర్గ ఏపీపీఎస్ఏ అధ్యక్షులు సాబుజాన్, అసోసియేషన్ సభ్యులు కెవి సుగణకుమార్, కె కిషోర్, ఏ గౌరీప్రసాద్, కె ప్రభాకర్, టి మధుసూదన్ రావు, కె దిలీప్ కుమార్,
వైఎస్ఆర్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరియు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతి రమేష్ గారు చేస్తున్నటువంటి కృషికి మా పడన నియోజకవర్గ ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. దాంట్లో గత నెల రోజులుగా మా పాఠశాలలు మూతపడినప్పటికీ, ఆర్థికంగా మేమందరం వెనుకబడి ఉన్నప్పటికీ, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మా వంతు సహాయం చేయనటువంటి ఉద్దేశంతో 70,116 రూపాయలు ఒక చిన్న మొత్తాన్ని గౌరవ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈరోజు నీడియ రూపంలో అందజేయడం జరిగింది. అంతేకాకుండా ఈ రాష్ట్ర వ్యాప్తంగా మా ప్రైవేట్ విద్యాసంస్థల యజమానులు అందరూ కూడా వారి వారి పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో మరి పేదవారికి, బాలిక బలహీన వర్గాల వారందరికీ కూడా ఆహార సదుపాయాలు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. రాబోయే రోజుల్లో మరి కరోనా వ్యాప్తి నిర్మూలన కోసం మా వంతు కృషి చేస్తామని చెప్పి, అలాగే మా ప్రైవేట్ విద్యాసంస్థల అభివృద్ధి కోసం కూడా గౌరవ ముఖ్యమంత్రి వారిని కూడా ప్రత్యేకంగా సహాయం అందించవలసిందిగా కోరుకుంటున్నాను. మరి ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తున్న కరోనాని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేకమైన నిరోధక కార్యక్రమాల కోసం ఆ పెద్ద ఎత్తున ఖర్చు చేస్తూ ఉంది. ఆ ఉద్దేశంలో దృష్టిలో పెట్టుకొని పెడన నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ప్రైవేటు యాజమాన్యాల పాఠశాలల వారంతా కూడా కలిసి 70,116 గౌరవ ముఖ్యమంత్రి వారి సహాయ నిధికి, సీఎం సహాయ నిధికి పంపిణీ చేస్తూ ఉన్నారు. మరి వృతాభక్తిగా ఈ సహాయాన్ని అందించడానికి పెడన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రైవేటు యాజమాన్యాలన్నింటినీ వాళ్ళందరూ ప్రత్యేకంగా అభినందిస్తూ, వారి పంపిణీ ఇచ్చినటువంటి చెక్కిన గౌరవ శాసనసభ్యులు మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ జోగి రమేష్ గారికి ఈరోజు అందజేయడం జరిగిందండి. అదేవిధంగా మా టీచర్స్ కూడా ప్రతి దగ్గర ప్రతి మండలంలో కూడా చక్కగా ఎవరైనా పేదలకు కానివ్వండి, సఫాయి కార్యకర్తలకు కానివ్వండి, అలాంటి వాళ్ళందరికీ కూడా చక్కటి సహాయం అందజేస్తున్నారు. వాళ్ళని కూడా అభినందిస్తూ ధన్యవాదాలు. లాక్డౌన్ నేపథ్యంలో పెడనలోని పేద వర్గాలకు పలువురు సహాయం అందిస్తూ వితరణ చాటుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చునని ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో యూటీఎఫ్ కృష్ణా జిల్లా పెడన మండల శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ నందు శానిటేషన్ సిబ్బందికి నిత్యావసర వస్తువులు ఎమ్మెల్యే జోగి రమేష్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శంకర్నాథ్, వైసీపీ పట్టణ కన్వీనర్ బండారు మల్లి, మున్సిపల్ మాజీ చైర్మన్ బండారు ఆనందప్రసాద్, ఎస్ఐ మురళి, మాజీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. యూటీఎఫ్ వారు ఈరోజు కరోనా మహమ్మారిని తరిమి కొట్టడంలో భాగంగా, ఆ మహమ్మారిని తరిమి కొట్టే ప్రక్రియలో క్షేత్రస్థాయిలో ముందుండి పోరాటం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకి, మున్సిపల్ వర్కర్స్కి ఈరోజున ఎంతో కొంత మేము కూడా ముందుండాలి, మా యూటీఎఫ్ కూడా అన్ని రంగాల్లో మేము ప్రజా కాంక్షని ఆకాంక్షిస్తూ మేము ముందుంటామని చెప్పేసి ఈరోజు పారిశుద్ధ్య కార్మికులకి నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నాం. ఫెడరేషన్ నాయకులందరికీ, ఫెడరేషన్లో ఉన్న ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలుపుకుంటూ, మీ వంతు సహకారంతో ఈరోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన యూటీఎఫ్ వారిని అభినందిస్తూ, ఇటువంటి కార్యక్రమాలు ఇత్యోధికంగా చేసి యూటీఎఫ్ అన్ని రంగాల్లో ముందుంటుంది అని చెప్పేసి మరొకసారి మీరు నిరూపించుకున్నందుకు సర్వదా మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉపాధ్యాయ లోకానికి మరొకసారి ధన్యవాదాలు. పేదలకు తాము కూడా తమకు ఉన్నంతలో సాయం చేయాలని మంచి ఉద్దేశంతో ముందుకొచ్చిన పలువురిని ఏఎస్ఐ రమేష్ అభినందించారు. లాక్డౌన్ నేపథ్యంలో నిరుపేదలకు తాము కూడా భోజన వసతి కల్పించాలనే ఉద్దేశంతో పట్టణంలోని 14వ వార్డుకు చెందిన ప్రధాన రహదారిలో వ్యాపారం చేసుకునే కొంతమంది వ్యాపారులు ఉన్నంతలో 300 మందికి భోజనం తయారు చేయించారు. ఈ పంపిణీ కార్యక్రమాన్ని బస్టాండ్ సెంటర్ సమీపంలోని షిరిడి సాయి విఘ్నేశ్వర ఆలయం నందు ఏఎస్ఐ ప్రారంభించారు. లాక్డౌన్కు ప్రతి ఒక్కరూ సహకరిస్తూ కరోనా వైరస్ బారిన పడకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఇంటి వద్దనే ఉంటూ అవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు రాకూడదని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే జోగి రమేష్ పలు సూచనలు చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ కృష్ణా జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏ జాషువా జేకర్, అతని తండ్రి లివింగ్స్టన్ జ్ఞాపకార్థం
పట్టణంలోని నిరుపేదలకు నిత్యావసర వస్తువులు ఎమ్మెల్యే జోగి రమేష్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. తూర్పుకృష్ణ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెడల నుంచి ఏజే జయగిరి గారి వాళ్ళ నాన్నగారి జ్ఞాపకార్థం, ఏజే లివింగ్ స్టన్ గారి జ్ఞాపకార్థం కరోనా వ్యాప్తి కోసం అరికట్టడానికి కోసం చేసినటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆదేశాల ప్రకారంగా లాక్డౌన్ నిర్దేశించిన నేపథ్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు అలాగే 5 కిలోల బియ్యం మొత్తం కలిపి ఒక్కొక్కరికి 1200 రూపాయలు నిత్యావసర సరుకులు బియ్యాన్ని కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏజే జయకర్ ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ జిల్లా. భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మరియు లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో నిరుపేదలకు పట్టణంలోని 6వ వార్డు అంబేద్కర్ యూత్ భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముత్యాల మురళి, కోడూరు శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఆలోచన చేశారు. ఆ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు వారికి ముందుగా యువతరానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మహనీయుని యొక్క ఆలోచన విధానాలలో నడుస్తున్నటువంటి యువతను అభినందిస్తున్నాం. మహనీయుని యొక్క ఆలోచన విధానాలు అనగా బానిస సంకీర్ణను తెంచినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ ఫలాలు, రాజ్యాంగ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అనేకమైనటువంటి అవకాశాలు కల్పించి ఉపాధి విద్య. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని గూడూరులో ఘనంగా నిర్వహించారు. గూడూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా చిత్రపటానికి రాష్ట్ర ఎస్సీసీఎల్ నాయకులు కారుమంచి కామేశ్వరరావు ఆధ్వర్యంలో పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, కరోనా వైరస్ వలన సామాజిక దూరం పాటిస్తూ ఎవరూ ఇంటి నుండి బయటకు రావద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తలుపుల కృష్ణ, ఎంపీపీ అభ్యర్థి సంగా మధు, జెడ్పీటీసీ అభ్యర్థి వేముల సురేష్, రంగబాబు, గొరిపర్తి రవి, వేముల ఆనంద్, మాగంటి నాగరాజు, లింగం విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చేసినటువంటి పార్టీ అధ్యక్షులు కృష్ణగారు, అట్లాగే ఎంపీటీసీ అభ్యర్థి సురేష్ గారికి, అట్లాగే రవి గారికి, కారుమతి కామేశ్వర గారికి, రత్నారావుకి, నాగరాజు గారికి, ఆనంద్ గారికి, ఇంకా గారికి, రాజు గారికి, అనేక మంది అందరూ కూడా నమస్కారాలు తెలియజేసి, అట్లాగే పత్రికా విలేకరులు అందరూ కూడా నమస్కారాలు తెలియజేసి, ముఖ్యంగా ఈరోజు మనం పండగ కాకపోతే వాళ్ళ కరోనా వైరస్ సందర్భంగా మరి ఎక్కువ మంది ప్రజలు కానీ మన కార్యకర్తలు అవడానికి అవకాశం లేనందువల్ల సింపుల్గా చేసుకోవడం జరిగింది. స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళ చేతికి మనందరం నలిగిపోతున్న రోజుల్లో, తర్వాత మన మహానుభావులందరం కలిసి స్వతంత్రం సాధించిన తర్వాత మనం ఎలా బతకాలి, ఎలా చేయాలి అనే మీద ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీకి అధ్యక్షుడిగా మన బీఆర్ ఎంపీగా ఆ రోజున చేయడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో 2 సంవత్సరాల పాటు భారతదేశం అంతా తిరిగి దానిలో కొన్ని విషయాలు పొందుపరచడం జరిగింది. స్వేచ్ఛగా బతకాలి, స్వతంత్రంగా బతకాలి, అందరికి సమానమైన హక్కులు పొందాలి అని చెప్పేసి ఆ రోజు ఆయన రచించిన రాజ్యాంగం ద్వారానే ఈ రోజున ఇలా మనం స్వేచ్ఛగా బతకగలుగుతున్నాం. ఇందా మన పెద్దలు చెప్పినట్టు ఇంత కరోనా మహమ్మారిలో కూడా ఈ రోజున పెద్ద పెద్ద అభివృద్ధి దేశాలు కూడా అతలోకృతం అయిపోతుంటే ఈ రోజున ఇవాళ ఆంధ్రప్రదేశం అని ఇండియా మన భారతదేశం అని ముందు స్థానంలో ఉన్నామంటే, ఇవాళ సేఫ్ జోన్లో ఉన్నామంటే ఒక స్ఫూర్తి. ఆ రోజు బిఆర్ అంబేద్కర్ మనకిచ్చిన స్ఫూర్తి బడుగు బలహీన వర్గాల వాళ్ళనే అట్టడుగున వాళ్ళందరినీ కూడా రైతీ చోట్ల ప్రముఖ పాత్ర వహించాడు. ఎంపీపీ అభ్యర్థి సంగా మధుసూదన్ రావు గారు, జెడ్పీటీసీ అభ్యర్థి వేముల సురేష్ గారు, రవి గారు, రత్నారావు గారు, పండుగ నాయకులు వీళ్ళందరూ ఇచ్చేసి ఇక్కడికి సింపుల్గా ఈరోజు మాటికి ఈ సంవత్సరం ఇట్లా జరుపుకోవాల్సి వస్తుంది. ముందు ముందు జరగబోయే కార్యక్రమాల్లో భారీ ఎత్తున నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా అందరూ తెలుస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మండల పార్టీ కార్యాలయంలో ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నాం. కరోనా ప్రభావం వల్ల తక్కువ సభ్యులతో మండల పార్టీ కార్యాలయంలో ఈ జయంతి ఉత్సవాన్ని జరుగుతున్నాం. 1891లో ఏప్రిల్ 14న అంబేద్కర్ జన్మించారు. ఈ ఆయన బీసీ వర్గాలకి, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకి అణగారిపోయి ఉన్న వర్గాలని రాజ్యాంగంలో పొందుపరిచి వాళ్ళు ముందుకు రావడానికి ఈ రాజ్యాంగంలో పొందుపరిచిన దాని సందర్భంగా ఇవాళ మన అందరం కూడా ముందుకొచ్చి పోటీ చేయాలన్నా లేకపోతే ముందుగా మనకి. గూడూరు గ్రామ శివారు పటాన్పేటలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి దోమతోటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో దండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్వీట్స్, పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కరోనా మహమ్మారి వైరస్ను మనమంతా సామాజిక దూరం పాటిస్తూ తరిమి కొట్టాలని, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆయన యొక్క ఆశయ సాధన కోసం కృషి చేయాలని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఇంత ఉన్నత పదవుల్లో ఉన్నారంటే అంబేద్కర్ కృషేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు తలుపుల కృష్ణ, సంఘం మధు, గొరిపర్తి రవి, మోటేపల్లి రత్నారావు, కారుమంచి కామేశ్వరరావు, వేము ఆనంద్, వేముల సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. దిగ్విజయంగా జరుపుకుంటున్నాం. ఈ కరోనా సందర్భంగా అందరూ కాస్త డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఈ సాధ్యమైనంత వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపు మేరకు మనం క్రమశిక్షణ పాటించి సాధ్యమైనంత వరకు దీన్ని నిరోధించాల్సిన అవసరం ఉంది. అందరూ క్రమశిక్షణతో ఉండి ఈ విషయాన్ని గుర్తుగా కోరుతున్నాం. ఈరోజు అంబేద్కర్ 129వ జయంతి కార్యక్రమాన్ని పఠానిపేట గ్రామంలో జరుపుకుంటాము. మాకు అందరికీ చాలా ఆనందదాయకం. అంబేద్కర్ ఏదో కొంతమంది కొన్ని కమ్యూనిటీస్ వరకే అనుకుంటున్నారు, ప్రజలందరికీ కూడా యావత్ భారతదేశానికి అంబేద్కర్ రాజ్యాంగం రాసి అందరికీ చిరస్మరణీయుడు అంబేద్కర్. అంబేద్కర్ ఆశయం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని, అన్ని విషయాల్లో ముందుకు పోవాలని, ఈ కరోనా విషయంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకొని ఈ లాక్డౌన్ ఎత్తేసే వరకు కూడా అంతా ఈ సామాజిక దూరాన్ని పాటిస్తూ గడపవలసిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 129వ జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులకు, ప్లస్ మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలందరికీ నా నమస్కారాలు. అలాగే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం రచించిన మేరకు మనందరం కూడా కృషి చేసి వారి స్ఫూర్తిని చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తాను. సిఐటియు ఆధ్వర్యంలో గూడూరులోని ఆశా వర్కర్స్, ఆటో, తాపీ కార్మికులకు కూరగాయలను పంపిణీ చేశారు. గూడూరు గ్రామ పరిధిలోని గిడియాన్ విద్యాలయం నందు సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు, ఆటో డ్రైవర్లు, తాపీ మేస్త్రీలకు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కరోనా వైరస్ అరికట్టేందుకు నిరంతరం ఇంటింటికి తిరిగి ఆశా వర్కర్లు కష్టపడుతున్నారని, అదేవిధంగా పనులు లేక టాపీ మేస్త్రులు, ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతుండటంతో వారికి గిడియాన్ స్కూల్ అధినేత తనవంతు సాయంగా కూరగాయలు పంపిణీ చేశారని, దేశవ్యాప్తంగా లాక్డౌన్ పొడిగించడంతో రాబోయే రోజుల్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి ఆలోచనలో ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ మోతేపల్లి రత్నారావు, సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్ రవి, కార్యదర్శి కృష్ణ, గోపాలరావు, నరసింహారావు, బొర్రా మధు, ప్రసాద్, ఎర్రబోతు నాగమల్లేశ్వరరావు, గోపి తదితరులు పాల్గొన్నారు. హాస్టల్లో యజమాని గారు, గిరీష్ గారు, గిడియన్ గారు, వాళ్ళని ఆయన్ని ఇవాళ ఏదైనా మీ సైడ్ నుంచి మనం సాయం చేయాలని చెప్పని అడిగిన దాని మీద ఆయన స్పందించి వీళ్ళందరూ కూడా వెజిటేబుల్స్ ఇస్తానికి ఆయన ముందుకొచ్చారు. ఇవాళ ప్రధానంగా మరి దాని మీద ఇవాళ కార్యక్రమం అనేది పెడతాం అనేది జరిగింది. ఇదే క్రమంలో భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి మరి గవర్నమెంట్ ఏర్పడినాక గతంలో ఇసుక లేక 5-6 మాసాల పాటు భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు ఎవరు కూడా జరగనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ అదే క్రమంలో ఈ వ్యాధి వలన ఇవాళ భవన నిర్మాణ కార్మికులు బయటకు వస్తానికి వీల్లేనటువంటి పరిస్థితి కూడా నెలకొంది. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తుంది. కాకపోతే మనం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన అంశాలని పాటిస్తే ఈ భయాన్ని మించి మనం బయటపడవచ్చు. ఈరోజు పెట్టిన ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా ఆశా వర్కర్లు, పంచాయతీ కార్మికులు వీళ్ళిద్దరూ ఫీల్డ్లో తిరిగి వైరస్ ఉందని మనందరం ఇళ్లలో పడుకున్నా కానీ వాళ్ళ ఇంట్లో పిల్లలు కూడా దగ్గరికి రావట్లే, కొంతమందికి నువ్వు బయటికి వెళ్ళొచ్చావు మేము నిన్ను అంటుకోమనే పద్ధతిలో చూస్తున్నారు. అద్దుకున్న వాళ్ళైతే నువ్వు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమని కూడా ఆశాలు అక్కడక్కడ మాట్లాడుతున్నారు. అన్ని వైరుధ్యాలు, నిర్బంధాలు ఉన్నా సరే వీళ్ళు ఇంత ధైర్యంగా ఇంటింటికి తిరిగి మన ఆరోగ్యం కోసం పనిచేసిన ఆశా పంచాయతీ కార్మికులకి మనందరి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేద్దాం. సార్ మొత్తం యావత్ భారత ప్రజానికి వాళ్ళు కానీ, అలాగే ఈ గిడెన్ వ్యవస్థాపకులు వారు కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా మంచిది. ఎందుకంటే అనుకోని విపత్తు వచ్చినప్పుడు కూడా చేయగలిగిన సాయం చేసిన వాళ్ళు ముందుకు రావాలి. అలాంటి ఏ రోజు కూడా నిత్యం కూడా పనికి వెళ్ళి పనులు ఆ రోజు గడుపుకునే వాళ్ళు చాలామంది మన గూడూరు గ్రామంలో కూడా ఉన్నారు.
భవిష్యత్తులో రేపొద్దున మన ఇప్పుడు సిఐటి అని ఒకటి ఏర్పాటు చేశారు. అలాగే ఈ టాపీ మేస్త్రులు మేస్త్రితనం ఎవరైతే కట్టారో వాళ్ళందరూ కూడా కొంత అమౌంట్ వేసుకుంటే నేను కూడా ఒక 5-10,000 రూపాయలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఆ ఎన్నిటిని కూడా మళ్ళీ ఇంకొక రోజు ప్రోగ్రామ్ పెట్టి ఈ మేస్త్రి ఇలాగే వీళ్ళందరికీ కూడా ఆటో వర్కర్స్ కానీ ఇలాగే మీ యూనియన్లో ఉండేవాళ్ళు ఎందుకంటే ఇవ్వటం అంటే చాలా స్వచ్ఛంద సమస్యలు ఇస్తున్నారు. మరి ముఖ్యంగా మీరు ఎవరైతే సిఐటి యూనియన్లో ఉన్నారో వాళ్ళకి ఇంకొక రకంగా కందిపప్పు కానీ నూనె కానీ ఇంకా వేరే ఐటమ్స్ ప్యాక్ చేసి ఎంత అయిందండి మీరు ఒక ప్రణాళిక రచిస్తే దానికి నేను ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అందరికి కూడా నా హృదయం ఎవరికేమవుతుందో తెలియని బాధతో అందరూ కృంగిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో నిజంగా ఆశా వర్కర్స్ మేమందరం ఇంట్లో ఉన్నా సరే మీరు ఎండలక వానలక ఇంటింటికి తిరిగి మీరు చేస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.